శ్రీ బాలాగ్ర నరసింహస్వామి సన్నిధిలో చూడవచ్చు. ఈరోజు 4వ తారీఖు సోమవారము స్వామి సన్నిధిలో దీపారాధన చేస్తున్న క్రమం అయితే చూడవచ్చు. సమయం 8:30 అవుతుంది. స్వామి సన్నిధికి మాత్రం భక్తులు చేరుకుంటూ ఉన్నారు. ఎర్రవరం బాల బ్రహ్మస్వామి సన్నిధిలో చూడొచ్చు. వాతావరణం కొంత చేంజ్ అయిపోయింది. ముఖ్యంగా చెన్నై ప్రాంతంలో లేచినటువంటి తుఫాను ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. విపరీతమైనటువంటి గాలి వస్తూ ఉంది. చాలా చల్లగా ఉంది. మొత్తం కూడా వాతావరణం చాలా చల్లబడ్డది. ముఖ్యంగా బాల ఉగ్రనరసింహస్వామి సన్నిధికి అయితే మాత్రం వేలాది మంది భక్తులు అయితే చేరుకుంటున్నారు, స్వామి దర్శించుకుంటున్నారు. స్వామి సన్నిధానంలో మాత్రం గుడి సంబంధించిన నిర్మాణ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూడొచ్చు స్వామి సన్నిధికి భక్తులు మొత్తం కూడా వేలాదిగా చేరుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం అంతా కూడా మార్పు చేంజ్ అయిపోయింది. ముఖ్యంగా చాలా చల్లదనం, ముఖ్యంగా గాలి అనేది విపరీతంగా వస్తూ ఉంది. స్వామి సన్నిధానంలో ముఖ్యంగా చూడొచ్చు ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా చూసినట్లయితే ఆలయ నిర్మాణం చుట్టూ భాగం మొత్తం కూడా ఒక 2 గజాల ఎత్తు లేచింది. ఇక్కడ మనం చూడొచ్చు Thank you.
జై బాల ఉగ్ర నరసింహ స్వామికి జై లక్ష్మీ నరసింహ స్వామికి జై ఉగ్ర నరసింహ స్వామికి జై ఏడకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మక్కల వాడ నాద రక్షక గోవింద గోవింద హర హర మహాదేవ శంభో శక్తి శక్తి రక్షమ్మ వారికి గోవింద 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 జై బాలవృంద నరసింహ స్వామికి అలా అక్కడి నుంచి పోయిదు.